ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ ఫ్రాస్టింగ్ అండి. సో మన ఇంట్లో మదర్స్ అందరూ కేక్ చేస్తూ ఉంటారు కదా. సో కేక్ చేసేటప్పుడు పిల్లలకి పైన చాక్లెట్ సిరప్ చాక్లెట్ ఫ్రాస్టింగ్ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. సో ఈరోజు చాక్లెట్ ఫ్రాస్టింగ్ అనేది మన ఇంట్లోనే బయట కొనుక్కోకుండా మన హోమ్ మేడ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. సో ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. సో దీనికి 1 కప్ కోకో పౌడర్, అదే కప్తో మనం అన్నీ మెజర్ చేసుకోవాలండి. అదే కప్తో నేను ఏ కప్తో అయితే కుక్క పౌడర్ తీసుకున్నానో అదే కప్తోని 1 కప్ మిల్క్, 1 కప్ షుగర్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ బట్టర్ అండ్ వెనిలా ఎసెన్స్. ఓకేనా? సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1 కప్ కుక్క పౌడర్ వేసేసుకోవాలి. తర్వాత మనం షుగర్ పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ కూడా అందులోనే వేసేసుకోవాలన్నమాట. తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా అయినా సరే వేసుకోండి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ మిల్క్ మన ఫస్ట్ రిక్వైర్డ్, మన రిక్వైర్డ్ తగ్గట్టు కొంచెం వేసుకోండి. మీరు ఏమైనావి తర్వాత మిక్స్ చేసేటప్పుడు వేసుకోవచ్చు. సో ఒక బిస్కెట్ తీసుకొని బిస్కెట్తో కంటిన్యూస్గా ఒక 10 మినిట్స్ దాన్ని ఫుల్ కలపండి. ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ మిల్క్ ఉన్నాయి కదా, ఆ మిల్క్ వేసుకొని మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ కలుపుతూ ఉండండి. చూసారు కదా, లంప్స్ లేకుండా ఫుల్గా కలిపేసేయాలన్నమాట. కలిపేశాక మనకు చూడండి ఆ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో కార్న్ఫ్లోర్ లేకపోతే మీరు మైదానే వేసుకోవచ్చు చెప్పాను కదా. సో చూసారా, రిమైనింగ్ మిల్క్ కూడా వేసేసి మొత్తం కలిపేసుకోండి ఒక 5 మినిట్స్. అస్సలు ఏ లంప్స్ లేకుండా నీట్గా కలిపేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకోవాలి. చూసారా, ఆ కన్సిస్టెన్సీలో మనం కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బట్టర్ అనేది మనం స్టవ్ మీద పెట్టుకునేటప్పుడు వేసుకో, తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాలండి. కంటిన్యూస్గా ఒక 5 to 10 మినిట్స్ మనం కలుపుతూనే ఉండాలి. మనం ఏమాత్రం అక్కడ లేకపోయినా ఆ సిరప్ అనేది మనకు మాడిపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకు అది చాలా దగ్గరికి అయిపోతుందండి. చూసారా, అలా దగ్గరికి అయిపోయాక ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసేసేయాలి. బటర్ ఏంటంటే మనకు చాలా షైనింగ్ వస్తుంది. సేమ్ మన కేక్ మీదగా అయితే ఎలాగైతే చాక్లెట్ క్రీమ్ ఉంటుందో అలాగే వస్తుంది బటర్ వేయడం వల్ల. నాకు ఇంకొంచెం మిల్క్ వేయాలనిపించింది, మరీ దగ్గరికి అయిపోయింది. సో ఇంకొంచెం మిల్క్ వేసాక చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇంకా దగ్గరికి అయిపోతుంది. అలా దగ్గరికి అయిపోతున్న స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసి చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని కూల్ అయ్యాక బౌల్లోకి సర్వట్ చేసుకోవాలి. సో చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా కేక్ మీదనే అప్లై చేసేసుకోవచ్చు, లేదు ఇంకొంచెం పలచగా కావాలనుకుంటే ఇంకొంచెం మరగబెట్టిన పాలు ఉంటాయి కదా, కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలి. అంటే కేక్ మీద మనకు ఎలా కావాలనుకుంటే అలా, యాజ్ పర్ మన రిక్వైర్డ్ బట్ అనమాట. చూసారా, ఇంతేనండి సింపుల్ కేక్ సిరప్ అనేది. సో పిల్లలకి మనం ఎప్పుడైనా ఇంట్లో కేక్ చేసేటప్పుడు ఇలా కేక్ సిరప్ కావాలని అడిగారనుకోండి, మన ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నచ్చిందా మీకు ఈ వీడియో, ఒక లైక్ మాత్రం చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.